Yes, breaking news chustunam. Tanaku pranahani undantu TRS BRS bahishkruta neta maji MP Pongulati Srinivas Reddy sanchalana vyakhyalu chesaru. Ide vishayampai ayana abhimanulu anucharulu kuda aandolana vyaktam avutundi. Gatamlo jarigina rendu sanghatanalu udaharanaga cheptunnaru. Ee madhyakalamlo Pongulatiki bhadrata kodinchadam alage ninna Madhiralo jarigina Pongulati karyalayampai daadiki sambandhinchi kuda వాళ్ళు ఉదాహరణగా చెప్తున్నారు. నిన్న మధిరలోని సాయినగర్ కాలనీలో పొంగులేటి ఆఫీస్పై దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను చించివేశారు. పూల కుండీలను కూడా ధ్వంసం చేశారు. గుర్తు తెలియని అఘంతకులు ఆయన అనుచరుడు చీకటి కార్తిక్పై కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో పొంగులేటి అనుచరులు ఆయన అభిమానులు పొంగులేటి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆయన భద్రతను కూడా తొలగించింది. ఎస్కాట్లో ఉన్నటువంటి భద్రత 3+3 నుంచి 2+2కు పరిమితం చేసింది. ఇటీవల జరిగినటువంటి ఈ వరుస ఘటనలతో పొంగులేటి అభిమానులు ఆందోళన నెలకొంది. ఓవైపు పొంగులేటి ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్టుగా ఆయన అభిమానులు ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం షాడో టీమ్స్ పర్యవేక్షిస్తున్నాయంటూ పొంగులేటి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు 24 గంటల వ్యవధిలోనే మధుర నియోజకవర్గంలో పొంగులేటి ఆఫీస్పై దాడి జరగడం కూడా ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ఇక తనకు ప్రాణహాని ఉందంటూ గతంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కానీ తన వాళ్ళకు కానీ ఏం జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీనే బాధ్యత వహించాలంటూ పొంగులేటి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది నిజంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రత సంబంధించి అసలు ఎలాంటి ఆందోళన వ్యక్తం అవుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు మాతో మా ప్రతినిధి ఉదయ్ ప్రసంగ ఖమ్మం నుంచి అందుబాటులో ఉన్నారు. ఎస్ ఉదయ్, రైట్, ఒక్కసారి ఉదయ్తో మాట్లాడే ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం ప్రారంభోత్సవం వేళ తనకు ప్రాణహాని ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ గారికి ఇక్కడ ఉన్న ఇద్దరు ఎస్పీలకి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను, రాబోయే రోజుల్లో నాకు గాని నాతో ఉన్న ఈ ముఖ్య నాయకులకు గాని ఏ ఇన్సిడెంట్ జరిగినా జరగరానిది, ఏది జరిగినా అది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి బాధ్యత వహించాలి, ఇక్కడ ఉన్న ఇద్దరు ఎస్పీలు బాధ్యత వహించాలి, అదే రకంగా డీజీ గారు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏ ప్రాణహాని జరిగినా మా నాయకులకి రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని ఈ మీడియా ముందు చెప్తున్నా, బాధ్యులు మీరే అవుతారు. మా మనుషులకి మా నాయకులకి మమ్మల్ని వెంబడి తిరిగే వారికి ఏ ఇబ్బంది ఎవరితో జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు గౌరవ ముఖ్యమంత్రి గారిదే పూర్తి బాధ్యత, అది వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. రైట్, విన్నారుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు. తన ప్రాణానికి ముప్పు ఉందంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తన వాళ్లకు ఏం జరిగినా ముఖ్యమంత్రి అలాగే డీజీపీదే బాధ్యత అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకసారి మా ఖమ్మం ప్రతినిధి ఉదయ్ ప్రసమంతో అందుబాటులో ఉన్నారు. ఏ సుదయ్, పొంగులేటి వ్యాఖ్యలు విన్నాం, అలాగే పొంగులేటి అభిమానులు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలే తమ నేతను టార్గెట్ చేశారు, తమ నేతకు ప్రాణహాని ఉందంటూ సూటిగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఎలాంటి పరిస్థితి నిజంగా పొంగులేటి అనుచరులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత అంటే ఖమ్మం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది? ఎస్రామ్దాస్, బీఆర్ఎస్ బహిష్కృత నేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పి స్వయంగా ఆయన అనుచరులే బయట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్యాడర్ లో కూడా కొంత ఆందోళన నెలకొంది. అటు ఆయనని విస్తృతంగా పరిశీలిస్తున్నాయి. అదేవిధంగా ఆయన ఫోన్ కాల్స్ కూడా ట్రాప్ అవుతున్నట్లు ప్రస్తుతం ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి. అసలు ఈ అన్నిటికీ కారణం నిన్న జరిగిన కేవలం 24 గంటలు జరిగిన రెండు ఘటనలు ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శిబిరంలో మరింత ఆందోళన తీవ్రతరం చేస్తున్న పరిస్థితి. ఒకటి, మధిర నియోజకవర్గంలోని సాయినగర్ కాలనీలో గల పొంగులేటి నిన్న క్యాంపు కార్యాలయం పెట్టినటువంటి క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని అగంతులు నిన్న రాత్రి దాడి చేయడం, అదేవిధంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ విగ్రహం వద్దకు ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు ఖమ్మం నగరంలో ఎన్టీ సర్కిల్ వద్దకు చేరుకున్న పొంగులేటి ప్రధాన అంచుడు చీకటి కార్తిక్ పై అటు మంత్రి అజయ్కి సంబంధించిన అనుచరులు దాడి చేయడం, ఈ రెండు సంఘటనలు ఒక్కసారిగా పొంగులేటి శిబిరంలో ఆందోళన అలజడైతే రేపుతున్నాయి. అయితే ఎప్పటి నుంచి ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించాడో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అప్పటి నుంచే ఆయనపై బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు తీవ్ర స్థాయిలో నిఘా పెంచుతూ వచ్చింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పొంగులేటి అడుగులను నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రగతి భవన్ కు కావచ్చు ఇతరత్ర ప్రభుత్వ శాఖలకు నివేదిక అయితే పంపిస్తున్నారు, ఎవరెవరు ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు అంశాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చేపడ నివేదిక అయితే అందిస్తా ఉన్నాయి. అయితే ఫోన్ కాల్స్ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క వ్యక్తిగత ఫోన్ కూడా ఇప్పటికే ట్యాప్
అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన అభిమానులు కూడా ఇదే విషయాన్ని పదే పదే కూడా మీడియా అంశం మీడియా తరం తీసుకుంటే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చకైతే దారిస్తుంది. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మొబైల్ ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంది, ఆయన ఫోన్ కాల్స్ వ్యక్తిగత సంబంధించిన డేటాను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంటుందంటూ కూడా ఆయన అంచర్లు వర్గాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తంగా అటు జనవరి 1 నుంచి మే 28 వరకు నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన ఎదిగారని చెప్పుకోవచ్చు. ఆయన ప్రత్యర్థిగా ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే సరిగ్గా నెలన్నర రోజుల క్రితం కూడా భద్రాద్రి కోతరం జిల్లా టేకులపల్లి మండలంలోని ఒక పొంగులేటి శ్రీనన్న క్యాంపు కళ్యాణంపేట ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ నెలన్నర రోజుల క్రితమే ఈ వ్యవహారాన్ని కావచ్చు. ఆయన రాబోయే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆయనకు థ్రెట్ ఉందా లేదా అనే అంశంపై ఒక క్లారిటీ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చారు. అదే తనకు ఖచ్చితంగా థ్రెట్ ఉంది, తనకు ప్రాణహాని ఉంది, తనకు తన వాళ్లకు ఏం జరిగినా కేవలం తనకే కాదు తనతో తిరిగినటువంటి ప్రధానంచులకు, అది కూడా మాజీ ఎమ్మెల్యే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ కోరంకర్కాయ కావచ్చు, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వరరావు, ఇతరత్ర అంచర్లు కీలక నేతలు ముఖ్య నేతలకు ఎవరికి ఏం జరిగినా ఖచ్చితంగా ఆయా జిల్లాల ఎస్పీలతో పాటు డీజీపీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బాధ్యత వహించాల్సి ఉందంటూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది అప్పుడు సంచలనంగా ఉంది. అయితే ఇటీవల జరిగిన పొంగులేటి శిబిరంపై దాడులు కావచ్చు, క్యాంప్ కార్యాలయాలపై దాడులు చూస్తుంటే ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఈ అంశాలను పర్టికులర్లీ నిన్న 24 గంటలు జరిగినటువంటి ఈ రెండు అంశాలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ముఖ్య అంశాలతో నేతలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు, సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు క్యాంప్ కార్యాలయం వరకు వాళ్ళు దాడి చేసేందుకు యత్నించారు, అనుచరులపై కూడా దాడి చేస్తున్నారు. రేపు ఖచ్చితంగా మన వరకు రావచ్చు, ఖచ్చితంగా దీన్ని ఎక్కడికక్కడ ఖండించే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించండి, ఫిర్యాదు ఇచ్చండి. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ షాడో టీమ్స్ ఆయన ఫాలో అవుతున్నట్టుగా అభిమానులు ఆరోపిస్తున్నారు. అలాగే దాంతో పాటు ఆయన ఎస్కాట్ కూడా కుదించారు, 3+3 నుంచి 2+2గా మార్చారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులకు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న తాజాగా జరిగినటువంటి మాధిర ఆఫీస్పై దాడి కూడా, ఈ రెండూ కలిపి ఇవాళ పొంగులేటి అభిమానులు అనుచరులు వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిజంగా మరి ఖమ్మం జిల్లాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానుల్లో అనుచరులో కావచ్చు ఆయన ప్రాణానికి సంబంధించి హాని ఉందని నేరుగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి, మరి వీళ్ళు దీన్ని ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోబోతున్నారంటే ఏం చెప్తారు? కేశ్రామ్దాస్, నిన్న జరిగినటువంటి ఈ రెండు గంటలతో ఒక్కసారిగా పొంగులేటి శిబిరం కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హై అలర్ట్ అయ్యారు. పూర్తి స్థాయిలో ముఖ్య అంశాలు నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి రేపు ఈ రోజు యాక్చువల్ గా వాళ్ళు మీడియా సమావేశం కూడా నిర్వహించాల్సింది. నిన్న జరిగినటువంటి రెండు ఘటనలపై కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించాల్సింది, కానీ అనివార్య కారణాల వల్ల ఈ రోజు ఆ మీడియా సమావేశం అయితే రద్దు చేసుకున్నారు. రేపు మళ్ళీ మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లయితే మనకి సమాచారం అయితే ప్రాథమిక సమాచారం అవుతుంది. ఏదైనప్పటికీ మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాబోయే కాలంలో తను ప్రభుత్వంపై విమర్శలు దాడులు చేస్తాను, ఖచ్చితంగా తన ప్రభుత్వం నుంచి ఎదురు దాడి కూడా మనం ఎదుర్కోవాల్సి ఉందంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వ్యక్తిగత అనుసరితో కావచ్చు ముఖ్య నేతలతో కూడా సంప్రదించారు. దానికి సంసిద్ధంగా ఉండాలి, ఎటువంటి సమస్యలు ఒడిదుడుకులు ఇబ్బందులు దాడులు భౌతిక దాడులు కూడా టీఆర్ఎస్ తెగిస్తారు, అన్నిటికీ సంసిద్ధంగా ఉండాలంటూ క్యాడర్తో కూడా చెప్పారు. కానీ ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తిగత అంశాలు కావచ్చు ముఖ్య నేతలు కావచ్చు ఆయన క్యాడర్ మొత్తం కూడా ఒకే ప్రస్తావన తీసుకొస్తుంది. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన మాజీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆయన వ్యక్తిగత భద్రతను 3+3 భద్రతను కావచ్చు ఎస్కాట్ని కావచ్చు కొనసాగిస్తూ వస్తుంది. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పై ఆయన అసమ్మతి వ్యక్తం చేయడం, బీఆర్ఎస్ కేసీఆర్ పై ఎప్పుడైతే విమర్శలు గుప్పించడం ప్రారంభించారో అప్పటి నుంచి వ్యక్తిగత భద్రతను ఉపసంహరించుకుంటూ వస్తుంది. అదేవిధంగా కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని కాదు, ఆయనతో నడుస్తున్నటువంటి ముఖ్య అంశాలు అంటే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జెడ్పీ చైర్మన్ కోరంకనకయ్యతో పాటు వినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా భద్రతను పూర్తిగా ఉపసంహరించుకునే పరిస్థితితో ఎందుకు భద్రతను ఉపసంహరించుకుంటున్నారు, అటు ఎస్కాట్ వాహనాన్ని ఎందుకు తొలగించారు, దాదాపు 5 మంది భద్రతా సిబ్బంది తొలగించారు, 3+3 ఉన్నటువంటి గన్మెన్లను 2+2కి ఎందుకు కుదించారు, ప్రభుత్వం ఏమైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందా, ఎందుకు భద్రతను కుదించాల్సిన అవసరం ఏముంటుంది, ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉంటే ఒక న్యాయం లేదంటే ఇంకో న్యాయం, బీఆర్ఎస్ లో ఉంటేనే సెక్యూరిటీ కల్పిస్తారా లేదంటే కల్పించారు, ఎందుకంటే ప్రతిపక్ష నేతలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్యాడర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుంది, ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ధీటుగా విమర్శలు గుప్పిస్తూ వస్తుంది. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి త్వరితగతిన కావచ్చు, ఆయనకి భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందంటూ కూడా పొంగులేటి ప్రధాన అంచర్లు వాదిస్తున్నారు, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది గ్రౌండ్ లెవెల్లో. పూర్తిగా ప్రస్తుతం నిన్న జరిగినటువంటి రెండు గంటలు మాత్రం చాలా సీరియస్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే సమీక్షిస్తున్నారు, ఎందుకంటే కొద్దిపాటిలోనే ఆయన ప్రధాన అంచున్నటువంటి కార్తిక్ కూడా
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు అనుకోండి. దాదాపు 50 మంది కార్యకర్తలు అటువైపు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కావచ్చు, కొంతమంది ముఖ్య నేతలు ఆయనపై ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేయడం వల్ల పూర్తిగా పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అంతగా నిలకడగానే ఉందని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. కానీ మరికొన్ని చోట్ల ప్రస్తుతం ఆయన శరీరంలో కొన్ని భాగాల్లో తీవ్రంగా గాయపడినట్టు, ఫ్రాక్చర్స్ కూడా అయినట్టు అయితే వైద్యులు చెప్తున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు హుటాహుటిన చేరుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని చెప్పి వైద్యులు చెప్తుండే ప్రజలు ఈ విషయాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు, సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే డీజీపీతో సంప్రదించే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో పోషిస్తున్నటువంటి నేతలకు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వారు కావచ్చు, ఇతరత్ర వ్యాపారస్తులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఎంతో మందికి భద్రత కల్పిస్తారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే తనకు ఎందుకు, నిన్న మొన్నటి వరకు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను, ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని బయటికి రాగానే ఇలాంటి ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ మధిర ఆఫీస్ పై జరిగిన దాడిని పిరికి పందల చర్యగా ఆయన అనుచరులు చెప్తున్నారు. వీళ్ళైతే ప్రజాక్షేత్రంలోకి వచ్చి తేల్చుకోవాలంటూ వాళ్ళు సవాలు విసురుతున్నారు. మరి ఇవాళ అంటే కేవలం జిల్లా పోలీస్ అధికారులు పై స్థాయి నుంచి వచ్చే ఆదేశాల మేరకే పొంగులేటి భద్రతను కుదించారనుకోవచ్చా, లేదంటే జిల్లా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తోంది, పొంగులేటి వర్గం నుంచి వస్తున్నటువంటి విజ్ఞాపనను దృష్టిలోకి తీసుకొని పొంగులేటి భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్, ప్రస్తుతం పొంగులేటి భద్రతకు సంబంధించి, వ్యక్తిగత భద్రత సంబంధించి ప్రభుత్వం అయితే ఎటువంటి ఆలోచన చేయట్లేదు. ఉన్న భద్రతను కుదించకుండా ఉంటే చాలు అనే ఆ వాదన కూడా అటు పొంగులేటి క్యాడర్లో వినిపిస్తుంది. ఎందుకంటే 3+3 గన్మెన్లతో ఉన్నటువంటి భద్రతను ప్రస్తుతం 2+2 తొలగించారు, ఎస్కాట్ వాహనాన్ని తొలగించారు, మరో ఇంటి వద్ద ఉండే ప్రత్యేక సిబ్బందిని కూడా దాదాపు 5 మందిని అయితే ప్రభుత్వం మళ్ళీ ఉపసంహరించుకుంది. సో ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ తరఫున ఎటువంటి సహాయక రక్షణ కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర ఏ సదుపాయాలు కూడా అందకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత అనుచరులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, ఒకటే పోలీస్ శాఖను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా బాధ్యత ఉంది పోలీస్ శాఖకు, వ్యక్తిగత భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి, దాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ అలాంటి నిర్ణయం ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ తీసుకుంటే ఖచ్చితంగా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకైనా సిద్ధమవుతాం, లేదంటే తామే ఒక సైన్యంగా ఏర్పడి తమ నాయకుడిని కాపాడుకుంటాం, ప్రాణాలు పోయినా సరే తమ ప్రాణాలను అడ్డం పెట్టుకునే సరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాపాడుకుంటామంటూ ఆయన అంచనాలు అయితే చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత భద్రతను కుదించడం పట్ల ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఇది ఒక కుట్రపూరితమైన చర్యే, ఇది ఒక ప్రత్యర్థులను టార్గెట్ చేయడమే. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉంటే ఒక విధంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం, టీఆర్ఎస్ ని వీడితే ఇంకో విధంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ తన అనుచరులకు కానీ తన ముఖ్య నేతలకు కానీ తన క్యాడర్ పై దాడులు చేసినా తనపై విమర్శలు కావచ్చు, ఎంతవరకైనా సహనంతోనే ఉంటాడు. కానీ ప్రతిమించితే, భౌతిక దాడులకు దిగితే ఖచ్చితంగా సరైన సమాధానం ఇస్తానంటూ కూడా అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. పోలీస్ శాఖను కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న సంప్రదించడం జరిగింది, అటు జిల్లా ఎస్పీలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గ క్యాంపు కార్యాలయంపై దాడి జరగడం అంటే ఖచ్చితంగా తమపై దాడి జరిగినట్లుగా పరిగణిస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోసం. సో ఆ సిపి ఖమ్మం సిపి కమిషనర్ వారియర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ అంశంపై. ఎవరు ఎంతటి వారైనటువంటి అగంతకులను గుర్తించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎస్పీ వారియర్ని కూడా కోరినట్లయితే ప్రస్తుతం మనకు ప్రాథమిక సమాచారం ఉంటుంది. అటువైపు పోలీస్ శాఖను సంప్రదించండి, ఏ ఇబ్బంది కలిగిన పోలీస్ శాఖను. పొంగులేటికి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో అలాగే ఆయన భద్రత విషయంలో రాజకీయం కూడా ఇటు రాజకీయంగా కూడా ఎదుర్కోవడానికి ఎలాంటి కార్యాచరణతో పొంగులేటి వర్గం ముందుకెళ్తుంది అనుకోవచ్చు? చివరిగా అంటే ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు పూర్తి స్థాయిలో ప్రజాదరణ ఉన్నటువంటి నేత, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం చూస్తా ఉన్నాం ఆత్మీయ సమ్మేళనం ఎక్కడ నిర్వహించిన దాదాపు 1000 సంఖ్యలో జన సమీక్ష జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆయనపై కొంత వ్యూహాత్మకంగా దాడులు చేసే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాడర్ కూడా హై అలర్ట్ అయింది. ఇప్పటికే కొంత వ్యక్తిగత భద్రతను కూడా, అంటే క్యాడర్ ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తిగత భద్రతను కూడా ఆయన సమీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయన క్యాడర్ను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయి ఇటీవల ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీకి ఏడు తాకనివ్వనంటూ ఒక భారీ స్థాయిలో శపథం చేసి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ చేసే అవకాశం ఉందన్న ఆలోచన కూడా అటు ప్రత్యర్థుల మెదల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం విషయంలో అప్రమత్తం అవుతుంది. పోలీస్ శాఖను కోరే, అంటే వ్యక్తిగత భద్రతను పెంచాలని కావచ్చు, ఇతరత్ర క్యాడర్ కి కొంత రక్షణ కల్పించాల్సిన అవసరం పోలీస్ శాఖపై ఉంది, ప్రభుత్వంపై ఉంది. ఇది బాధ్యతగా గుర్తించాలంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాడర్ అయితే అటు విజ్ఞప్తి చేస్తుంది. ఒకవేళ పోలీస్ శాఖ అనుకూలంగా సానుకూలంగా స్పందించని పక్షంలో, లేదంటే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించని పక్షంలో పూర్తిగా తామే ఒక సైన్యంగా ఏర్పడి తమ నాయకుడిని కాపాడుకుంటామంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాడర్ అయితే చెప్తున్న పరిస్థితి.
రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద పొంగులేటి శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా నిన్న ఖమ్మం మధిరలో జరిగిన ఆఫీస్ పై దాడిని కూడా ఆయన అభిమానులు అంచెలు ఉదాహరణగా చెప్తున్నారు. మొత్తం మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రత కొదింపు విషయంలో కూడా ఆయన అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా దీనంతటికీ తనకు కానీ తన అనుచరులకు కానీ ఏది జరిగినా ముఖ్యమంత్రి కానీ డీజీపీ కానీ బాధ్యత వహించాలంటూ పొంగులేటి నేరుగా కామెంట్ చేసిన పరిస్థితి. మరోవైపు పొంగులేటి అనుచరుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా పొంగులేటి అనుచరులు రూపొందించుకుంటున్నారని తెలుస్తుంది.